భారతదేశం కర్మభూమి అన్నారు. కర్మభూమి అంటే ఏంటంటే బాహ్య కర్మలు అనుకోవడం కాదు, యోగ కర్మభూమి, యోగం అనే కర్మభూమి. హిమాలయాస్ లోని ఇప్పటికీ కూడా హిమాలయాస్ లోన మన శంబల్ అనే గ్రామం మీరు ఎంత వినుంటారు, ఆ మానసరోవరం అక్కడ ఆ క్రిందని ఇప్పటికి కూడా మన యోగ సాధన చేసిన సిద్ధయోగులు ఇప్పటికీ ఉన్నారు. అందులోనే వచ్చిన వారే మన పరమ గురు గారు స్వామి శివానందపురం స్వారు, మన గురుగారు స్వామి రామానందపురం స్వారు. అందుకనే అందరికి ఆశ్చర్యం, ఏమిటి మేము ఇన్ని సంవత్సరాలు ఇన్ని యోగ సాధన చేసినప్పుడు కూడా ఇలా చాలా విచిత్రంగా అతి షార్ట్ కట్ లో చెప్తున్నారు ఏంటని. షార్ట్ కట్ కాదు, అది ఉన్నది అదే, కృష్ణ పరమాత్మ చెప్పినది అదే. అది అర్థం చేసుకోలేక మనం జట్లను చేసుకుని అనేక రకాలుగా అమ్మో యోగమా అది, ఆ వాయువును కుంభించాలి బంధించాలి, ఇవన్నీ కుంభించక్కర్లేదు, చాలా సులభం అన్నారు. సుసుఖం కొత్తమయన చాలా సులభం అనేది. ఆ చేసే విధానం ఏంటంటే గురువు దగ్గర నేర్చుకో. తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్నైన శివయ ఉపదేక్షిత తేజ్ఞానం జానిన తత్వదర్శన నాలుగో అధ్యాయం చెప్తారు. కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తూ నీవు నేర్చుకోవాల్సిన ఏంటంటే గురువు దగ్గరికి వెళ్ళు, వాళ్ళ దగ్గర శాస్త్రజ్ఞానం ఉంది, వాళ్ళ దగ్గర అనుభూతి జ్ఞానం ఉంది, సేవ చేయి, పరిచయ సందర్భోచిత ప్రశ్నలు వేసి తెలుసుకో, తెలుసుకుంటే నీకు ఈ యోగ సాధన చెప్తారు. ఇది అది చేశావు నై జ్ఞానేని సదృశం పవిత్రం హెవించితే తత్ స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మన విందతి అన్నారు. జ్ఞానం కంటే పవిత్రమైన ఇంకోటి లేదు, అది యోగం ద్వారానే పొందు అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలు చెప్పారు. భగవద్గీతలు మీరు ఏ శ్లోకం తీసుకున్నా ఉన్నది ఏంటంటే ఇది ఒక్కటే, ఊర్ధమూల మధస్యాగమ అశ్వద్ధం ప్రాహుర్యం చందాంశ యశ్వర్ణాని యస్తం వేద సవేద విత్తన 17 అధ్యాయులు చెప్పారు. ఈ సంసారమైన వృక్షంకి ఇక్కడ మూడు వేరుందట. మనకి మామూలుగా చెట్టు అయితే చెట్టుకు వేరు కింద ఉంటుంది, మన కొమ్మల పైన ఉంటాయి. మన సంసారమైన వృక్షానికి కొమ్మలు ఎక్కడున్నాయంటే అవి కిందనున్నాయి, వేరు పైన ఉన్నది, వేరు పైన ఉన్నది. ఊర్ధ మూలం అధ శాఖం అశ్వద్ధం ప్రాహుర్యం, అదేమిటంటే ఈ సంసారం వృక్షం అనేది మనము ప్రాణశక్తి క్రిందకి పోతే మన సంసార వృక్షంలో అవ్యయం పదిలంగా ఉంటాం, అంటే జన్మ జన్మలు ఇస్తాం. జన్మ జన్మలు అంటే ఎన్ని జన్మలో లెక్క పెట్టలేము. అదే 8వ అధ్యాయంలో చెప్పారు పరమాత్మ అక్షర పరబ్రహ్మ యోగంలో, ఆ బ్రహ్మ భవనాల్లోక పునరావృత నోర్జున మా ఉపేక్షితకమైతే పునర్జన్మ నభిచ్చతి అన్నారు. నన్ను ఈ విధంగా లోపల యోగ సాధనతో తెలుసుకున్నావంటే నీకు పునర్జన్మ ఉండదు, లేకపోతే మాత్రం నువ్వు బ్రహ్మలోకి వెళ్ళేసరి మళ్ళీ తిరిగి రావాల్సిందే సుమా అని చెప్పారు. అటువంటి యోగ విద్యను ఏంటంటే వారు ఆ చెప్పినది ఏమిటనేది అర్థం చేసుకోలేక ఏంటంటే మామూలుగా అనుకుంటున్నారు. మనం ఇలా మీదకు వెళ్ళాం అనుకోండి, మీదకు వెళ్ళి సాధన చేస్తుంటే మనకి పూర్వజన్మలు లేవు, పూర్వకర్మలు లేవు, ప్రారంధాలు లేవు, ఆగామి లేదు, సంచితము లేదు, ఇవన్నీ కూడా ఏంటంటే మనం కల్పించుకున్నవి. అవి ఎప్పుడు కల్పించుకున్నాము, మనం మీదకు వెళ్ళక ప్రయత్నించకపోవడం వల్ల మనకు అనేక జన్మలు వస్తూనే ఉన్నాయి. ఈ కర్మ ప్రారంధాన్ని మరి ముద్ర వేసుకుంటూనే ఉన్నాము, అవి ఉండనే ఉంటాయి. కర్మ సిద్ధాంతం ఎప్పుడు పెట్టామంటే మనం ఈ సాధన చేయకపోవడం వల్ల. మనకి కర్మ అనేది ఏంటంటే మనం అందరం కూడా ఒక తండ్రి పెట్టడం కాదా, ఇన్ని కులాలు ఎక్కడొచ్చాయి, ఇన్ని జాతులు ఎక్కడొచ్చాయి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, అందరం ఒక తండ్రి పెట్టినవే కదా, మరి ఇన్ని రకాలు ఇవన్నీ ఎవరు పెట్టారు. చాతుర్వణ్యం మయా సృష్టి గుణకర్మ విభాగ సహా తస్య కర్తారపి మా విద్య కర్తారమవ్య 4వ అధ్యాయం చెప్పారు. నేను ఈ 4 వర్ణాలు నేనే సృష్టించాను, అయినప్పటికీ కూడా నాకేం సంబంధం లేదని వారు చెప్పారు. ఆ సంబంధం లేదంటే మనమేమనుకుంటున్నామంటే వారే స్పెషల్గా ఒక పెద్ద కులాన్ని సృష్టించినట్టు, వారే కింద కులాన్ని ఈ నిమ్మ జాతిని సృష్టించినట్టు అందరూ అనుకుంటున్నారు. కాదు, నీ తాలూక గుణాలను అనుసరించే నీ ఆ భగవంతు ఇచ్చిన శక్తిని నువ్వు దుర్వినియోగం చేసుకుంటే నువ్వు నీచదానంలోకి వెళ్ళిపోతావు, సద్వినియోగం చేసుకుంటూ నువ్వు బ్రాహ్మణం అవుతావు. అదే చెప్పారు. దాని గురువు గారు ఒక మాట చెప్పారు ఏంటంటే, భగవంతుడు ఒక తండ్రి అంట ఇద్దరు రెండు కత్తులు ఇచ్చారట, ఆ రెండు కత్తులు మంచి వాడి 15 కత్తులు ఇచ్చారట ఇద్దరు కొడుకులకి, ఇద్దరు కుమారులకి 2 కత్తులు ఇచ్చారట. ఇచ్చేటప్పుడు ఏంటంటే ఒక కుమారుడు ఏం చేశాడంటే ఆ గది మూలన పెట్టేశాడు, బాగా ఉంది ఎప్పుడైనా అవసరం అయితే అది వాడుకోవచ్చు కదా అని. ఈ రెండోవాడు తెలివైన వాడు ఏం చేశాడంటే కత్తి ఇప్పుడు బాగానే ఉంది కానీ మనం ఇలాగే వదిలిపెట్టామంటే అది తుంపు పడుతుంది, తుంపు పట్టి అది పనికిరాదు. కాబట్టి వాడు ఏం చేశాడంటే రోజు సాన పెట్టడం మొదలుపెట్టాడు, రోజు సాన పెట్టడం మొదలుపెట్టాడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ ఇద్దరు అన్నదమ్ములకి కత్తి అవసరం వచ్చింది. కత్తి అవసరం వస్తే ఎవరు ఉపయోగించారు, రోజు సాన పెట్టేవాడు ఉపయోగించుకున్నాడు. వాడేంటన్నాడంటే నా కర్మ, నా మా తండ్రి ఇలాంటి కత్తి ఇచ్చాడన్నాడు.
అల్లడి కత్తి ఇచ్చాడు మొదట, అందరికి పొదలేని కత్తే ఇచ్చాడు. కాకపోతే ఏంటంటే మనం రోజు కూడా ఏంటంటే ఈ నిద్ర, ఆహారం, భయము, మైదనం వీటన్నిటితో కూడా మనం ఈ ఈ జ్ఞానం అనే కత్తికి తుప్పు పట్టించేసి ఏంటంటే ఇప్పుడేంటంటే కర్మ అనే కర్మ సిద్ధాంతంలోకి వచ్చాం. ఆ తుప్పును తొలగించు, నీ కర్మ లేదు, కర్మ సిద్ధాంతం లేదు, దానిని తొలగించాలి. దాన్ని తొలగించాలంటే రోజు నూరు, ఇదేదో యోగ సాధన అంటే ఏదో కొద్ది రోజులు చేసి నేను కొన్ని గంటలు చేశానంటే కాదు. తస్మా సర్వేష్ కాలేష్ యోగితో భవార్జున అన్నారు. సర్వకాల సర్వావస్థలు యోగ సాధన చెయ్యిన ఆయన అని 8వ అధ్యాయం చెప్పారు. నైతే శృతి పాదజానన్ యోగి ముషిత కశ్చిత్ తస్మాత్ సర్వేషు కాలేషు యోగితో భవార్జున. సర్వకాల సర్వస్థలు అంటే ఏంటంటే అది ఇక్కడే, ఇక్కడ దీని నుంచి నడపడం నేర్చుకో. అది గురువుల దగ్గర నేర్చుకుని ఆహారాన్ని పాటించావంటే నీకు చక్కగా వేగంగా నీకు సిద్ధిస్తుంది. ఎంతగా అంటే ఏంటంటే నాకు ఈ జన్మ మనకి లేదు, నాకు ఇంకా ఉపశమనం లేదు అనుకుని అనేక మంది బాధలు పడుతున్న వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ ఉపదేశం పొందిన వెంటనే వాళ్ళకి ఆశ చిగురించింది. చిగురించి ఈ జన్మలోనే లేదా నెక్స్ట్ జన్మలోనే సరే భగవంతుడు చేరుకుంటాను, మోక్షాన్ని పొందుతనే ఆ స్థితిలోకి ఇప్పుడు చేరుకున్నారు అందరూ, చాలా మంది.